నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీపై కసరత్తు ప్రారంభించారు హామీల అమలుకు కార్యాచరణ ప్రణాళికపై దృష్టి పెట్టారు రైతు డ్వాక్రా రుణాల మాఫీ విద్యుత్ అవసరాలు పారిశ్రామికీకరణ ఉద్యోగాల కల్పన వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలపై అధికారులతో విస్తృత చర్చలు నిర్వహిస్తున్నారు ఎన్ని సవాళ్ళు ఎదురైనా ఎన్నికల హామీలకు కట్టుబడి ఉండాలన్న దృఢసంకల్పంతో చంద్రబాబు వ్యూహరచన ఎలా ఉండబోతుందన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి కుటుంబరావు గారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు రఘునాథ్ బాబు గారు బీజేపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక గారు ప్రముఖ పారిశ్రామికవేత్త కె రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుటుంబరావు గారు ఆంధ్రప్రదేశ్ కాబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హామీలు నెరవేర్చే దిశగా కసరత్తు ప్రారంభించినట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ హామీలు నెరవేర్చే దిశలో ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు ఏమిటి మేజర్గా ఈ హామీల్లో ఒక హామీ గురించే ఎక్కువ కసరత్తు కూడా అవుతుంది ఏదైతే రుణమాఫీ అని చెప్పేసి అని అన్నారో రైతులకి రుణమాఫీ ఏ విధంగా చేయాలి ఇప్పుడు ఉన్న ఫైనాన్సెస్ పర్మిట్ చేస్తాయా లేదా అది ఫస్ట్ ఈ హామీ ఆయన ఇచ్చింది ఆయన అప్పుడు అనమాట కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు అనమాట అయితే తర్వాత ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయింది డివైడ్ అయిన తర్వాత ఏమో సర్ప్లస్ బడ్జెట్ వచ్చింది ఏమో డెఫిసిట్ బడ్జెట్ వచ్చింది బట్ డెఫ్సిట్ బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా అనమాట ఈ హామీని మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దాన్ని ఎట్లయినా నెరవేర్చాలి అని చెప్పేసి దాని దిశగానే ఇప్పుడు హోంవర్క్ చేయటం కూడా చూస్తున్నాం మనం అయితే అసలు ఇది చెయ్యొచ్చా ఇది చేయగలమా అనేది మనం క్లియర్ఫుల్గా ఆలోచిస్తే కూడా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అబ్జర్వర్గా అనమాట డెఫినెట్లీ చాలా కష్టంతో కూడిన పని ఎందుకంటే ఒక రాష్ట్ర బడ్జెట్ని గవర్న్ చేసేది వన్ ఆఫ్ ద ఫస్ట్ గైడ్లైన్స్ ఎఫ్ఆర్బిఎం కూడా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ కూడా దాని రిలాక్సేషన్ కూడా ఫస్ట్ తీసుకోవాల్సి వస్తుంది కేంద్రం దగ్గర నుంచి ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం రిలాక్సేషన్ కనుక లేదనుకోండి రేపు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ కానీ వేరే బడ్జెట్ మేకింగ్లో కానీ చాలా సవాళ్ళు ఎదుర్కొనాల్సి వస్తుంది మనం అయితే ఇప్పుడు ఆల్రెడీ కన్సాలిడేటెడ్ నెంబర్స్ వచ్చినాయా కొత్త ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఫామ్ అయిందో దానికంటే మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కనుక టోటల్ నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్లేమవుతుంది కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ కూడా దాదాపు ఇరవై ఆరు వేల కోట్లు ఎంతో అవుతుంది అయితే దాదాపు ఈ ఫస్ట్ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్ ఎట్లయినా కేంద్ర ప్రభుత్వం పూడుస్తామని చెప్పేసి అని బిల్ పెట్టారు కాబట్టి ఆ తర్వాత సంవత్సరం అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అనమాట ఎవరు పూడుస్తారు అప్పటికి వనరులు ఇంప్రూవ్ అవుతాయా లేదా అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రుణమాఫీ గురించి ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు దీనికి రేజ్ చేయబోయే ఫండ్స్ అప్పు రూపేనా కానీ బాండ్స్ రూపేనా కానీ ఏ విధంగానైనా సరే ఏ విధంగా ఫండ్స్ రేస్ చేసినా ఎంతో కొంత దానిపైన డెట్ లయబిలిటీ కొత్త ప్రభుత్వం పైన ఉంటుంది ఆ డెట్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు అనేది దాన్ని బట్టి ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ అన్నమాట అనమాట అంత నడుస్తాం మొదటి నుంచి లక్ష ఇరవై ఐదు వేల కోట్లుంది లక్ష ముప్పై వేల కోట్లుంది ఈవెన్ ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత డెబ్బై ఐదు వేల కోట్లు ఎనభై వేల కోట్లు రకరకాల ఫిగర్స్ అన్నీ కూడా చెప్తున్నారు అయితే ఇందులో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ ఏదైతే కనుక మీటింగ్ అయిందో రీసెంట్లీ దాని తర్వాత వచ్చిన నెంబర్స్లో కూడా చూస్తే ఈ రుణమాఫీ కింద అన్నీ క్లబ్ చేసాను అనమాట లైక్ టర్మ్ లోన్స్ అవనివ్వండి ఎక్విప్మెంట్ లోన్స్ అవనండి ఈవెన్ కొన్ని పెక్యులర్గా చెప్తాను మీకు ఒక లోన్ అయితేనమాట రైతు షుగర్ కేన్ కానీ టొబాకో కానీ వీటిలో టైఅప్ అయిపోతారు ముందే ఎందుకంటే వాళ్ళు తీసుకునే వడ్డీకి అనమాట ప్రొడ్యూ ఎవరైతే బయర్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ క్రెడిట్ చేస్తారు అలాంటివి కలిపి కొన్ని కోల్డ్ స్టోరేజ్లో అనమాట ఆల్రెడీ ప్రొడ్యూస్ పెట్టి తీసుకుని ఆ కోల్డ్ స్టోరేజ్ రెసిప్స్ పైన కూడా తిరిగి అప్పులు తీసుకున్నాయి చూపించడం అన్ని రకరకాలుగా క్లబ్ చేశారు కాబట్టి విడదీసి పాయింట్ వైజ్ చేసి యాక్చువల్గా పంట రుణం ఏదైతే తీసుకున్నాడో రైతు అది ఖచ్చితంగా మాఫీ చేయొచ్చు అది చేసే పాజిబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంది క్లియర్గా కూడా ఉంది దానికి బడ్జెట్ కూడా సరిపోతుంది అని చెప్పేసి అని కూడా అనుకుంటున్నాను నేను నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు కూడా కసరత్తు ఆ దిశగానే చేస్తున్నారని చెప్పేసి అని అనుకుంటున్నాను ఎటువంటి పరిస్థితుల్లోనూ హామీలకు కట్టుబడి ఉంటానని నేను రాజకీయ పక్షాలకి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నట్టుగా వార్తలు వచ్చాయి అసలు ఆయన దృక్పథం ఒక ఆర్థిక విశ్లేషణగా ఆయన దృక్పథాన్ని ఎట్లా విశ్లేషించవచ్చు మనం టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్ మనం కేర్ఫుల్గా చూస్తేనండి అప్పటికి డెవలప్మెంట్ మ్యాన్గా ఆయనకి రికగ్నిషన్ వచ్చింది కానీ ఎలక్షన్ ఓడిపోయారు దారుణంగా అప్పుడు టూ థౌజండ్ ఫోర్లో ఎందుకు వెల్ఫేర్ మెజర్స్ దిశగా ఆయన దృష్టి పెట్టలేదు అందుకని చెప్పేసి ఓడిపోయారు రైతుల్ని ఇగ్నోర్ చేశారు అని చెప్పేసి వాట్ ఎవర్ ఇట్ మేట్ బి క్రిటిసిజం అట్లొచ్చింది అయితే టూ థౌజండ్ ఎయిట్ నైన్ తర్వాత పరిణామాలు మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఇండియాని కాదు ప్రపంచవ్యాప్తంగా సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ మెజర్స్ అనే దానికి ఐటమ్ చూసాం ఎప్పుడైతే కనుక ఆర్థిక సంక్షోభం యూఎస్లో కూడా వచ్చిందో ఒబామా హెల్త్ కేర్ ప్లాన్ అంటూ రావటం ఇటు యూరప్లో కూడా కపుల్ ఆఫ్ ప్లాన్స్ రావటం అనమాట ఇటు ఇండోనేషియాకు వస్తే కూడా మన ఆరోగ్యశ్రీ లాంటిది అనమాట స్కీమ్స్ అక్కడ పెట్టడం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా టూ థౌజండ్ ఎయిట్ తర్వాత ఒక సీ చేంజ్ ఇన్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది వెల్ఫేర్ మెజర్స్కి పెద్దపేట వేయాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఓవరాల్గా ఇంక్లూజివ్ గవర్నెన్స్ ఇంక్లూజివ్ గవర్నమెంట్ అనేది ఉంటేనే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండగలరు అనే దిశగానమాట ఆ కసరత్తు నడుస్తుంది గ్లోబల్లీ అదే ఫ్యాక్టరీ ఇప్పుడు ఇండియాలో కూడా ప్లే చేస్తుంది మనం కేర్ఫుల్గా చూస్తే ఏ గవర్నమెంట్ అయితే కనుక వెల్ఫేర్ మెజర్స్ దిశగా ఎక్కువ స్టెప్స్ తీసుకుందో మొన్నటి ఎలక్షన్లో కూడా చూస్తే కనుక ఆ గవర్నమెంట్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసినాయి పక్క రాష్ట్రం తమిళనాడు చూస్తే కూడా దాదాపు ముప్పై ఏడు సీట్ల పైన అన్నడీఎంకే గెలవగలిగింది బేసికల్లీ వెల్ఫేర్ మెజర్స్కి పెద్దపీట వేయటంతో అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో చూస్తే కూడా మమతా బెనర్జీ ఏదైతే ప్రో పూర్ పాలసీ మాత ఇదని పెట్టారో దాంతో అక్కడ కూడా గెలవగలిగారు కాబట్టి వాళ్ళ ఏంటంటే ఒక పక్కన డెవలప్మెంటు ఒక ఇనిషియేటివ్ ఉంటే కనుక రెండో పక్కన వెల్ఫేర్ కూడా పెద్ద ఇనిషియేటివ్ ఉండాలి ఉండి సమతోలికంగా అనమాట రెండూ చేస్తేనే గవర్నెన్స్ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది అదేవిధంగా గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకెళ్ళగలరని చెప్పేసి అని అనుకుంటున్నాను రఘునాథ్ బాబు గారు కుటుంబరావు గారు ఇప్పుడు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేయాలన్నారు నిజానికి సర్ప్లస్ మిగులు ఉన్నటువంటి రాష్ట్రాలే ఆ బ్యాలెన్స్ చేయటంలో కొంత ఇబ్బంది పడుతున్నాయి కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి రెవెన్యూ లోటే దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఉన్నట్లుగాను అదేవిధంగా తక్షణ చెల్లింపులు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నట్టు కానీ ఇటీవల లెక్కలు తేల్చాయి ఇటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందో అది ఎంతవరకు సాధ్యమంటారు ఏ విధమైన ఇవ్వాలని అనుసరించాలి రెవెన్యూ లోటు అనేది ఈ సుమారు పదివేల కోట్లు ఈ సంవత్సరం అయితే బడ్జెట్లోనే పెట్టాలని బిల్లులో ప్రతిపాదించారు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఈ ప్లానింగ్ కమిషన్లోనే పెట్టి దా అంతవరకు కనీసం ఈ డెఫ్షిట్ చేస్తే అప్పటికి సెల్ఫ్ అవుతాం అనేది ఒక ఆలోచన అవసరమైతే కాస్త కొస్త వాళ్ళు ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది రెవెన్యూ వరకు పక్కన పెడితే ఇది అదనపు లోటు వాటెవర్ బర్డెన్ అదనపు అడిషనల్ బర్డెన్ ఈ అడిషనల్ బర్డెన్కి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా అనుభవజ్ఞుడు ఎవరన్నా కొత్తగా వచ్చి ఆయన తెలిసి తెలియకుండా ఏదో ప్రామిసులు ఇస్తే దానికి ఏ ఎలా చేయగలుగుతాడు అని అనుకోవచ్చు ఆయనకి అన్న అంత అనుభవం ఉంది కాబట్టి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కేవలం ముఖ్యమంత్రి కాదు ఆయనకి ఇంకా అంత అంతమంది ఆర్థిక మంత్రిగా అపార అనుభవం ఉంది కాబట్టి ఆయన ఏ అంచనాతో ఏ ధైర్యంతో ఏ లెక్కలతో ఆయన చేశారో అది టైం హ్యాస్ టు టెల్ ఎన్డీఏలో బలమైన పక్షం మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సవాలు ఏదైతే ఉండలో దీనిలో ఎన్డీఏ ఆర్థికపరమైన సాయం ఏ విధంగా అందించే అవకాశం ఉంది ఇప్పుడు ఇది ఈ రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వడమే ఒక పెద్ద సహాయం కారణం ఏంటంటే యూపీఏ ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లు పెట్టినప్పుడు ఈ లోటు గురించి దాన్ని భర్తీ చేయటం గురించి ఎటువంటి ఆలోచన చేయాలి అంటే ఆ యూపీఏ ప్రభుత్వమే కానీ మళ్ళీ వచ్చి ఉంటే ఈ ఈ లోటు అనేది అసలు అది మొయ్యలేని భారం అయిపోయేది అయిపోయేది కానీ మేము మేము దాన్ని పట్టుబట్టి అది హామీ వరకు తెచ్చుకున్నాం ఇక్కడ కూడా చిన్న టెక్నికల్ పాయింట్ ఉంది ఈ హామీ ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది ఎటు మేమే వస్తాం కదా వస్తే ఇవ్వచ్చు లేకపోతే అప్పుడు సంగతి అది అని అనుకుని ఉండొచ్చు కానీ ఆ రోజున హామీ కానీ పొంది ఉండకపోతే ఉండకపోతే ఇవాళ కనుక మేము ఈ ఆంధ్రప్రదేశ్ అంటే సేమ్ అందరికి ఇవాళ మనం ఇలా కాంపెన్సేషను లేకపోతే ఈ కొంత అడిషనల్ సపోర్టు ఇస్తుంటే చాలా రాష్ట్రాలు బీహార్ లాంటి రాష్ట్రాలు మాకు ఇవ్వండి అని కనుక వస్తాయి అవన్నీ సహజం కాదు కాబట్టి అది అందరికీ ఇచ్చేది అట్లీస్ట్ రెవెన్యూ డెఫిసిట్ వరకు వీ వాంటెడ్ ద మిగిలిన రకరకాల ప్రామిస్లు చేసిన అటన్నిటికీ వాటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన చూస్తారని నేను అనుకోను రేణుకర్ ప్రధానంగా డ్వాక్రా రుణాలు రైతు రుణాలు కలిపి సుమారు డెబ్బై వేల కోట్ల ఉందని ప్రాథమిక అంచనాల్లో తెలుస్తుంది ఇటువంటి నేపథ్యంలో అంతటి ఆర్థిక భారాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దాన్ని నిర్వహిస్తే ఆ రుణమాఫీ అనేది జరిగే అవకాశం ఉంది ఏపీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలను నెరవేర్చగలరా ఇది సాధ్యమైన అయితే దీని వెనక ఒక నేపథ్యం ఉంది ఈ మేనిఫెస్టో తయారు చేసిన దాని వెనకే ఒక ఒక తీవ్రమైన చర్చ జరిగింది ఒక అనుభవాల నుండి వచ్చినటువంటి స్పందన నుండి వచ్చినటువంటిదే ఈ ఏపీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో గతంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కానీ చూసినట్లయితే ఆ రోజు వివిధ వర్గాల వారు ఏ విధంగా సతమవుతు సతమతం అవుతున్నారు రాష్ట్రంలో మహిళలు రైతులు నిరుద్యోగ యువత అలాగే పరిపాలన లేకపోవటం మూలంగా గత పది సంవత్సరాలు చూస్తే లిటరలీ ప్రభుత్వం లేదు అలాంటి సందర్భంలో అసలు పరిపాలన కుంటుబడినటువంటి నేపథ్యంలో ప్రజలు పురసేవలు లేనటువంటి సందర్భాల్లో ఎలా సఫర్ అవుతున్నారు కాబట్టి వీటన్నిటినీ కలిపి పెట్టినటువంటిది మేనిఫెస్టో ముఖ్యంగా రైతు రైతు కూలీ చూసినట్లయితే గత పది సంవత్సరాలు రైతు ప్రభుత్వం అని చెప్పినప్పటికీ రైతుకి ఎక్కడా కూడా లబ్ధి చేరలేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక ముద్ర పైన ఒక ముద్ర వేసే ప్రయత్నం జరిగింది ఆయన రైతు వ్యతిరేకి అని కానీ వారు రైతు పక్షపాతి యాక్చువల్గా గతంలో టూ థౌజండ్ ఎయిట్లో కూడా చూస్తే రైతుకు రుణమాఫీ ఇవ్వాలని చెప్పి ఆ రోజు కూడా పోరాటం చేసింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మేము రుణమాఫీ కావాలని అంటే అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇది వద్దు రుణమాఫీ అవసరం లేదు ఒకటి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే సరిపోతుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భం అయినప్పటికీ టూ థౌజండ్ ఎయిట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని ఆ రోజు రై రైతుకి రుణమాఫీ ఇచ్చింది అది ఒక ఇన్స్టాల్మెంట్స్లో ఒక ఫైవ్ సిక్స్ ఇన్స్టాల్మెంట్స్లో టిల్ టూ థౌజండ్ ట్వెల్వ్ కూడా ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తూ ఆ విధంగా ఒక ఉపశమనం కలిగించింది అయితే ఇప్పుడు కూడా రైతు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతుకు ఒక ఉపశమనం కలిగించాలి మొట్టమొదటిగా రెండవది వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి ఈ రెండూ జరిగినప్పుడే భవిష్యత్తులో రైతు మళ్ళీ సంతోషంగా ఉండగలడు ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ తప్పకుండా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది రాజధాని లేదు రాజధాని నిర్మ నిర్మించుకోవాలి అలాగే ఒక డెఫిషిట్ బడ్జెట్తో మనం ముందుకెళ్తున్నాం అన్నిటినీ ఏమో పర్ క్యాపిటల్ మీద అప్పు భారం లైబిలిటీ అన్నీ కూడా పర్ క్యాపిటల్ మీద డివిజన్ చేశారు విద్యుత్ ఒకటి వచ్చేపటికి యుటిలైజేషన్ మీద ఇక్కడ డివిజన్ చేయటం జరిగింది దీని మూలంగా రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎక్కువగా సఫర్ అవ్వవుతున్నారు విద్యుత్ సంబంధించి ఎప్పుడైతే విద్యుత్ ప్రాబ్లం వస్తుందో మీకు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అదే జరిగితే మళ్ళీ నిరుద్యోగం ఎప్పుడైతే ఇండస్ట్రీ బాగుండదో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రుణమాఫీ కూడా ఆనాడే తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఇది అంతా ఈజీ అయినది కాదు ఇది అయినప్పటికీ ఈ రోజు రైతున్నటువంటి పరిస్థితుల్లో ఇది తప్పనిసరి దాంతో పాటుగా డ్వాక్రా సంఘాలు రుణాలు ఊబిలో పడిపోయి చివరికి వాళ్ళు బ్యాంక్స్ నుంచి ఇవ్వట్లేదు ఇవి కట్టట్లేదు కాబట్టి బ్యాంక్స్ ఫ్రెష్ లోన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు మైక్రో సంస్థల దగ్గరికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళేప్పటికి టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ కూడా తీసుకున్నటువంటి సందర్భాలు అవి కట్టకపోయే వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి వస్తే అది తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకున్నారు రెండు వందల మంది అనేది మన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పేదరికంతో మొగ్గుతున్నటువంటి డ్వాక్రా వాళ్ళకు కానీ మహిళలకు కానీ అలాగే రైతు రైతు కుటుంబాలకు కానీ మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆర్ గోయింగ్ టు టార్గెట్ ఫస్ట్ మనకు ఆర్థిక పరమే ఆర్థికంగా అవసరం లేనటువంటి హామీలేంటి ఏంటి తక్కువ ఖర్చుతో మనం ఇవ్వగలిగేది ఏంటి పెద్ద ఆర్థిక భారంతో కూడుకున్నటువంటి హామీలు ఏంటి వీటిని మూడు రకాలుగా కేటగరైజ్ వీటిని ముందుకు పోదలు రామకృష్ణ గారు ఉచితంగా తొమ్మిది గంటల నాణ్యత కలిగిన విద్యుత్ ఇస్తామని ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా గ్రామీణ ప్రాంతానికి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ప్రచారం చేశారు ఇట్లాంటి హామీని నెరవేర్చేందుకు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి ఇప్పుడు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అంటే పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలనేది గృహాలకు ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలనేది కూడా స్పష్టంగా ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు కాబట్టి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఆయనపైన ఉంది తప్పకుండా చేపట్టడానికి ప్రయత్నం చేస్తాడని కూడా నేను కూడా ఆశిస్తున్నాను ఇవాళ ఉదాహరణకు చెప్తే రాయలసీమ జిల్లాలో విండ్ పవర్ కానీ సోలార్ కానీ వీటన్నిటి కానీ మన ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి మనం ఇంతవరకు అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేయలే ఇప్పుడు విండ్ పవర్కి కొద్దిగా ప్రయత్నం జరుగుతూ ఉంది సోలార్కి సంబంధించి గుజరాత్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రయత్నం జరిగింది అదే పద్ధతిలో మన రాష్ట్రంలో కూడా చాలా జిల్లాల్లో సోలార్ పవర్ దేవడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఉన్న దాంట్లో కూడా మన ప్రాజెక్ట్స్ ఉన్న ప్రాంతంలో కూడా మనం మరీ తెచ్చుకోవచ్చు కాబట్టి ఏమంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆ వైపు వస్తుంది కానీ అన్నిటికంటే ప్రధానంగా నేను అనుకునేది ఏమంటే లో టు బడ్జెట్ పేరుతో లేదంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా అసలు యునైటెడ్ స్టేట్లో ఆయన హామీ ఇచ్చాడు ఇప్పుడు స్టేట్ డివైడ్ అయ్యింది స్టేట్ డివైడ్ అయింది కాబట్టి తెలంగాణలో సర్ప్లస్ ఉంది ఇక్కడ మాత్రం మనకి లోటు బడ్జెట్ ఉంది కాబట్టి ఇప్పుడు రుణమాఫీ కష్టం అనేది ఒకటి అది మాత్రం ప్రజలు ఒప్పుకోరు ఎందుకంటే ఇందులో రెండు రకాలు ఒకటేమి స్టడీ చేసి ప్రజలు ముఖ్యంగా వ్యవసాయదారులందరూ కూడా బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారు వ్యవసాయ రంగాన్ని సంక్షోభం గట్టెక్కించాలంటే రుణాలు మాఫీ చేయాలని ఆయన ఖచ్చితంగా నమ్మే మేనిఫెస్టోలో పెట్టారు నిన్న మేము చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు కూడా ఆయన కూడా ఏమాత్రం వెనక వెనక్కుపోతాడనే అభిప్రాయం మాకు కలగలే ఎందుకంటే దానికి వర్కౌట్ చేద్దామని చేస్తున్నామని చెప్పాడు తర్వాత ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు ఆయన ఇవాళ ఎవరైతే డెట్స్ ఉన్నాయో అవే కొక్కుండా సకాలంలో ఎవరైతే రైతులు రుణాలు చెల్లించారో వాళ్ళ గురించి కూడా ఆలోచించమని మాకు సలహాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎవరికైతే డబ్బు కట్టలేదు వాళ్ళకు మాత్రమే ఇప్పుడు మాఫీ చేస్తే డిఫాల్టర్స్కి మాత్రమే బెనిఫిట్ జరుగుతుంది కూడా అని అంటున్నారు అని చెప్పాడు కాబట్టి ఏమంటే దీనిపైన లోతుగా పరిశీలన చేస్తున్నాడని చెప్పి ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది రెండో విషయం కూడా మేము అడిగాం సెంటర్ నుంచి ఏమైనా దీనికి సహకారం ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉండదు ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఈ రకంగా ఇది చేస్తే వేరే రాష్ట్రాల నుంచి ఒత్తిడి వస్తుంది కదా సెంటర్ పైన అనేది కూడా ఆ విషయంలో కూడా ఆయన క్లారిటీ ఉంది ఇప్పుడు స్వల్ప విరామం